సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు బట్ దానికి ముందు కొన్నిటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి వాటన్నిటికి ఆన్సర్లు ఇప్పించడానికి నేను వచ్చేసిన ఈరోజు శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్కి సో ఈ క్లినిక్లో మనం డాక్టర్ రాజశేఖర్ గారు ముందున్నాము ఆయన సీనియర్ మోస్ట్ కాస్మెటిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కాబట్టి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సో యాక్చువల్గా సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఈ మధ్య చాలా మంది చేయించుకుంటున్నారు అసలు తెలియట్లేదు అనుకోండి చేయించుకున్నా కూడా వరకు కొంచెం అపోహలు ఉండే అంటే ఏమన్నా అయిపోతుందా ఏమైపోతుందో స్కిన్ కి ఏమైపోతుందో లేకపోతే కి అని బట్ నిజంగా సేఫ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉండే టీం బట్టి చాలా మంది రకరకాల పర్ గ్రాఫ్ట్ కాస్ట్ అని రకరకాల రకరకాలు చెప్తుంటే దానికి వెళ్ళిపోతుంటారు సింపుల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకున్నా ఒక త్రీ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ సెంటర్సే ఉంటాయి హైడ్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ చిన్న 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 ప్రతిదీ సెంటర్ అలాగే ఉంటుంది బట్ అక్కడ డాక్టర్ ఉన్నాడా వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉందా మీరు మీట్ అవుతుంది డాక్టర్ నేనా అంటే డాక్టరేట్ అనేది ఫిలాసఫీ చేసిన వాళ్ళకి చిన్న చిన్న చేసుకునే కూడా అవి అది చదువు లేని వాళ్ళు కూడా ఏదో కొనుక్కుని డాక్టరేట్ అని కూడా పెట్టేసుకుంటుంటారు అలా కాదు ప్రాపర్గా మెడికల్ ప్రొఫెషనల్గా మెడికల్గా డీల్ చేస్తుందంటే మెడికల్గా అతను డాక్టరే కాదా ఓకే ప్లస్ వాళ్ళకున్న గడెన్షియల్స్ ఏంటి వాళ్ళకి డిగ్రీలు ఏంటి గూగుల్లోకి వెళ్తే ఎవరెవరు ఉన్నారు వీళ్ళకున్న రివ్యూస్ ఏంటి వీళ్ళకున్న ఎటువంటి వర్క్ చేస్తారు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఎటువంటి వీళ్ళు డిగ్రీస్ ఏమైనా ఉన్నాయా గూగుల్లోనే ఓకే ఇవి చూడాలి ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ ట్రీట్మెంట్ కోసం మీ బాడీ కోసం మీ హెయిర్ కోసం దేనికోసం వెళ్ళిన సో ఏమవుతుందంటే అందులో అసలు ట్వెల్త్ క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళు ఎంబీబీఎస్ కాదు కదా సైన్స్ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎక్కడో ఒక వర్క్ చేసింది చూసి వాళ్ళు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చాలా ఉంటారు సో యూ హ్యావ్ టు సీ వేర్ యూఆర్ గోయింగ్ దాన్ని బట్టి మీకు సేఫ్టీ ఓకే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు మీకు ఎనస్థియా లోకల్ చర్మానికి ఇవ్వాలి అక్కడ పంచ్తో గ్రాఫ్స్ తీయాలి తీసేటప్పుడు ఒక డాక్టర్ అండ్ టీము అన్నీ ఉన్నాయనుకోండి అది వేరు అలా కాకుండా ఏదో ఒక రూమ్లో ఏసీ పెట్టి ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ పెట్టి పర్ గ్రాఫ్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ ప్రాపర్ క్వాలిఫైడ్ సెంటర్ కాస్ట్ చేయలేదు ఆపరేషన్ థియేటర్ ఖర్చులే ఉంటాయి పర్ డే దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు నలభై వేలు డిస్పోజబుల్ కిట్టే ఉంటుంది ఆ మాత్రం కాస్ట్ మళ్ళీ దానిని బట్టి కూడా చూసుకుని చేస్తే యువర్ సేఫ్ ఓకే సో ఇవన్నీ కొంచెం బాగా బ్రెయిన్లో పెట్టుకోండి చేయించుకోవాలనుకునే వాళ్ళు అండ్ హెయిర్ రకాలు ఉంటుంది సార్ ఒకటి స్ట్రిప్ లా చేస్తారు వెంట నుంచి అది ముప్పై నాలుగు ఏళ్ళ నా టెక్నిక్ అది అంటారు స్ట్రిప్ లాగా చిన్న స్ట్రిప్ నుంచి గ్రాఫ్స్ అంటారు సో దాంతో రిజల్ట్ ఉండదు ఓకే ఇంకోటి ఎఫ్ అని పెళ్ళనాడు అంతా తీస్తారు మీకు తిన్ హెయిర్ ఉంటే తిన్ హెయిరే వస్తుంది థిక్ హెయిర్ ఉంటే థిక్ హెయిరే వస్తుంది ఖాళీ హెయిర్ ఉంటే ఖాళీ హెయిరే వస్తుంది సో మీకు ఎప్పటికీ కూడా ఊడిపోని జోన్ ని పర్మనెంట్ జోన్ అంటారు ఎప్పటికైనా ఊడిపోయే జోన్ ని టెంపరీ జోన్ అంటారు అది జెనెటికల్ గా పేరెంట్స్ నుంచి మేనమావల్ నుంచి తాతల నుంచి ఒకరికి వచ్చే క్వాలిటీ అది బ్రదర్స్ ఎదురున్నారో ఉండకపోవచ్చు అదే జీన్స్ అంటే సో దాన్ని మేల్ ప్యాటర్న్ బాడలేసి అంటారు సో అలాగా వెనక నుంచి పంచస్లా తీసేదాన్ని ఎఫ్యు అంటారు ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ ఒక యూనిట్ అంటే రెండు హెయిర్స్ రెండు రూట్స్ మూడు హెయిర్స్ మూడు రూట్స్ ఉన్నా ఒక హెయిర్ ఒక రూట్ ఉన్నా దాని ఫాలికిల్ ఫాలికల్ అంటారు అందులో ఎక్కువ గ్రాఫ్స్ ఉన్నాయి కావాలని సెలెక్టివ్గా తీయాలి ఓకే ఓకే అది పెయిన్లెస్ గా తీయడం పెయిన్లెస్ గా పెట్టడం అనేది ఆ సెంటర్ స్పెషాలిటీని బట్టి ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం తీసి పెట్టుకోవడానికి బాగానే ఉంది సార్ బట్ కొంతమందికి ఇక్కడ తీయడానికి కూడా కొంచెం తక్కువగా ఉంటాయి హెయిర్ అంటే అంత కవర్ చేసే అంత ఎక్కువగా ఉండవు సో అట్లా లేకపోతే సోర్స్ లేకపోతే ఇప్పుడు సిరూప్ చాలా మంది అరబిక్ పేషెంట్స్ వస్తుంటారు సో దుబాయ్ నుంచి లేదంటే అబుదాబి నుంచి ఒమాన్ నుంచి అలా రకరకాల ప్లేసెస్ నుంచి వస్తుంటారు సో వాళ్ళకి సాధారణంగా ఉల్డ్ అంతా హెయిర్ ఉంటుంది ఇక్కడ చాలా తక్కువ ఉండి ఫుల్ బాల్డ్ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఇక్కడి నుంచి ఎంత సోర్స్ తీయాలో అంతే తీసి వాళ్ళకి బియర్డ్ బాగుందా మనం ఏంటంటే కరెక్ట్ జాయిన్ అయిన లోపల అలాగే బాడీ హెయిర్ బాగుందా అనేది చెస్ట్ హెయిర్ అలా తీసి దాంతో మనం ప్లాంట్ గా పెట్టడం అనేది కూడా ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అంటే ఈ హెయిర్ ఈ హెయిర్ ఈ హెయిర్ సేమ్ కాదు కదా మరి మంచి క్వశ్చన్ ఇప్పుడు మీ హెయిర్ ఈ హెయిర్ వదిలేశారు ఎంత పొడిగే పెరుగుతుంది ఇది రెండు ఇంటర్ కనెక్టెడ్ ఇది వదిలేసారు ఇది కూడా పెరుగుతుంది బాడీ హెయిర్ అనేది ఒక లెవెల్ నుంచి పొడుగు పెరగడానికి ఇట్ టేక్స్ టైం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి గ్రోత్ లోకి రావడం మొదలు పెడుతుంది బికాస్ దాని టెక్చర్ బేసిక్గా ఒక లెవెల్ వచ్చిన తర్వాత అంతకు మించి పెరగదు బట్ విత్ రిపీటెడ్ కటింగ్స్ ఒకసారి ఇంప్లాంట్ చేశాక అవి ఇవి కలిపి ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి ఆ థిక్నెస్ అది కాంట్రిబ్యూట్ చేస్తూ లాంగ్ హెయిర్ మీద పెరుగుతూ స్లో స్లో స్లోగా కలుస్తాయి ఓకే 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 కొంచెం టైం తీసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ మాత్రం ఎవరో ఎందుకు ఓపెన్ గా నేనే చెప్తా నేను ఇక్కడ దాకా టోటల్ గా బాల్డ్ చెప్పాలంటే టోటల్ గా అంటే స్కిన్ని బాల్డ్ ఉండాలి అలాంటిది నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి బట్ జెనెటికల్గా నాకు ముత్తాత నుంచి తాతల నుంచి లేదా మా మేనమావల్ నుంచి వచ్చినటువంటి క్వాలిటీస్లో ఐ గాట్ ఇట్ అండ్ ఐ సో డాక్టర్ అయితే యాక్టర్ అయితే హార్మోన్స్ విల్ నాట్ స్టప్ దానికోసం ఏదో టాబ్లెట్స్ వేసుకుంటే హెయిర్ ఉంటుంది మగవాడు ఎందుకు బయటకుండా అయిపోతాయి సో ఫైనల్గా నేనేం చేశాను నాకు ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడి నుంచి మీకు క్లియర్ కనపడుతుంది ఇక్కడి నుంచి టోటల్ ఏరియా నుంచి హెయిర్స్ తీసి ఆ బాల్డింగ్ లేకుండా సర్దడం జరిగింది ఎందుకంటే ఉన్న తో మనం పెట్టాలి సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కోరిక కలిగింది ఇంకా గ్రాఫ్స్ ఉన్నాయి ఇంకో రౌండ్ చేద్దాం అలా నెల నుంచి రెండు నెలల నుంచి అనుకుంటున్నా టైం సరిపోవడం పెయిన్ ప్రాసెస్ లోకల్స్ తీసి ఇచ్చిది కూడా నొప్పి తెలియకుండా ఇచ్చి చేసి మీకు గ్రాఫ్ట్ తీస్తున్నప్పుడు పెయిన్ లేకుండా చిన్న పిన్హోల్ లాంటి దాంట్లో ఇందుకాలని తీసుకుని నెక్స్ట్ డేకి అవి క్లోజ్ అయిపోతే థర్డ్ డే నుంచి తలస్నానం చేయొచ్చు థర్డ్ డే నుంచి థర్డ్ డే నుంచి థర్డ్ డే ఈవినింగ్ నుంచి చక్క రెండు పూట లూక్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ పోసుకోవడం షాంపూ నురుగు స్పంజ్ మీద రెడ్ చేసిన నురుగు పెట్టుకోవడం మళ్ళీ అది పని చేసే లో వాడి క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు పోసుకోవడం గొడవతో అద్దడం అలా ఫిఫ్టీన్ డేస్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ ఓకే అంటే వరకు పెయిన్ లేకుండా చూసుకుంటారు చేసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా చేసిన తర్వాత మినిమల్ పెయిన్ అనేది ఒక ఫైవ్ సిక్స్ డేస్ కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది దానికి మనం యాంటీబయాటిక్ అని పెయిన్ కిల్లర్స్ అని ఇవ్వడం జరుగుతుంటుంది కొంతమందికి ఇక్కడ ఫోర్ హెడ్ వాపు లాగా కొంచెం ఇక్కడ వాపు లాగా వచ్చి కొంచెం కళ్ళు మూసుకున్నట్టు అవుతుంటుంది దానివల్ల అది వాపు ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా సిక్స్ సెవెన్ డేస్ తర్వాత ఉండమన్నా ఉండదు ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది దానికి జస్ట్ ఐస్ పెట్టమంటాం కొంచెం తల ఎత్తులో పెట్టి పడుకోమంటాం దట్ ఈస్ ద థింగ్ ఓకే బట్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఆ హెయిర్ ఊడిపోతుందా ఊడిపోతే మళ్ళీ ఎట్లా నేను పైసలు పెట్టి చేయించుకున్నా కదా వెరీ గుడ్ ఈ డౌట్ ఇంప్లాంట్ చేసిన ప్రతి హెయిర్ హెయిర్ ఇలా తీసినప్పుడు హెయిర్ షాక్ లోకి వెళ్తుంది సో ఇంప్లాంట్ చేశాక లోపల రూట్ ఉండిపోయి షెడ్డింగ్ ఫేస్ అంటే చెట్టుకు ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తే చూస్తారు అలాగా ఆ హెయిర్స్ అన్ని రాలి టూ టు త్రీ మంత్స్ లోపలే లోపల రూట్స్ ఉండిపోయి ఆ రూట్స్ నుంచి హెయిర్ అనేది మళ్ళీ పెరగడం అనేది ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లోపల థర్టీ లోపల ఉన్నారు వాళ్ళకి ఎయిట్ నైన్ మంత్స్కి గ్రోత్ అనేది రావడం పూర్తిగా మళ్ళీ కటింగ్ చేయడం కటింగ్ చేయగా చేయగా థిక్నెస్ పెరగడం అన్ని జరుగుతుంది అలాగే థర్టీస్లో ఉన్నారు ఫార్టీస్ లోపల థర్టీస్ వాళ్ళకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్ కూడా పట్టచ్చు ప్లస్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే డైట్ అంత హెల్దీ డైట్ తీసుకుంటున్నారు అనేది కూడా గుడ్ ప్రోటీన్ డైట్ డైట్ ఓకే ఓకే అనేది తీసుకోవాలి అండ్ ఇంకొకటి సార్ చాలా మందికి ఏ స్టేజ్ లో బడతలు ఉన్నప్పుడు ఇలాంటి క్లినిక్స్ కి హెయిర్ కి రావాలి అన్న విషయం తెలియదు అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే అవి ఏవో వాడేసి కి వస్తారు సోర్స్ ఉండకుండా అయిపోతుంది అప్పటికి లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఏమో కొంచెం ముందుగానే వచ్చేస్తారు యాక్చువల్ గా ఏ టైంకి వస్తే మీరు బెటర్ గా పనిచేయగలుగుతారు ఏ టైం ఉన్నా సోర్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంతే పోస్తే ఇంత పోయింది అనుకోండి ఆ ఏరియాకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వస్తారు కొంతమంది ఇంత పోయిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వస్తారు కొంతమంది పూర్తిగా పోయిన తర్వాత వస్తారు బట్ వాళ్ళకి సోర్స్ ఉంటే అద్భుతంగా చేయొచ్చు సోర్స్ పలచగా ఉందనుకోండి అనుకోండి ఆ సోర్స్ను మిగులుస్తూ దాని నుంచి తీసి పెట్టాలి ఒక ముగ్గురు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు అరే ఇతనికి ఏమో తిన్గా ఉంది ఇతనికి ఏమో బాగా కలిగి తిగ్గా వచ్చింది ఇతనికి ఏమో ఇలా వచ్చింది అని అనుకుంటారు ఒకటేంటంటే వాళ్ళకున్న సోర్స్ తీసిన దాన్ని బట్టి పెట్టిన విధానం బట్టి థిక్నెస్ అనేది డిసైడ్ అవ్వడం మొదలు ఇంకొకటి వాళ్ళు ఎలా కోమ్ చేసినా కొంతమందికి అలా లైన్ లా కనపడుతుంది అలా కాకుండా ఇర్రెగ్యులర్ గా పెట్టడం వలన నేచురల్ లుక్ ఉండాలి సో శ్రీరూప్ లో మెయిన్ గా ఫుల్ డెన్సిటీ అండ్ ఇర్రెగ్యులర్ అంటే ప్రాపర్ డెన్సిటీతో పాటు నేచురల్ లుకింగ్ హెయిర్ లైన్ క్రియేట్ చేయడం ఓకే అది హెయిర్ ట్రాన్స్పరెంట్ ఎవరు చెప్పకూడదు మనం ఎలా దువ్వినా కూడా అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేవారు చెప్పకూడదు దాట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ మాది ఓకే ఇప్పుడు శ్రీరూపి ప్లేస్ లో ఉండడానికి కారణం దట్ ఈస్ ద టెక్నిక్ ఓకే అండ్ రీసెంట్ గా నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చేయించుకున్నప్పుడు కూడా చెప్పిన ఎక్స్పీరియన్స్ ఇది నేను మళ్ళీ సార్ క్లారిటీ కోసం అడుగుతున్నా ఇది ఎందుకంటే చేయించుకున్న తర్వాత చేయించుకున్నంత వరకు బాగానే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అంతా ఓకే ఓవర్ బట్ లేటర్ ఆన్ జుట్టు పెరుగుతున్నప్పుడు ఇది ఏదో క్వశ్చట్ల పైకి ఉంటున్నాయి ఎంత దువ్వినా మళ్ళీ లేచి నుంచి ఉంటున్నాయి అని జల్లు పెట్టడం మొదలు పెట్టాడు సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయా ఎవరు చేసినా అంటే ఇంప్లాంటేషన్ చేసే డైరెక్షన్ బట్టి వాళ్ళు కొంతమంది ఇలా నిలబెట్టినట్టు పెడతారు ఆ డైరెక్షన్ కంఫర్టబుల్ గా పెట్టేయచ్చు అలా కాకుండా మీ నిజంగా హెయిర్ ఉండి షేవ్ చేస్తే ఏ డైరెక్షన్ లో హెయిర్ పెరుగుతుందో ఆ డైరెక్షన్ లో పెట్టడం అనేది ఎనటామికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే నిజంగా మీకు హెయిర్ ఉండదు అన్నట్టు ఉంటే ఊడిపోయిన తర్వాత పెట్టాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రొఫెషనలిజం అర్థం అయిపోతుంది అంటే ఈ విధంగా చేయించుకోవాలి అంటే మీరు నిజంగా శ్రీరూప్ క్లినిక్ కి రావచ్చు అండ్ చాలా మంది చేయించుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వెల్ సాటిస్ఫైడ్ ఎందుకంటే నాకు చాలా దగ్గరగా తెలిసిన వ్యక్తులు కూడా చేయించుకున్నారు అండ్ వాళ్ళకి జుట్టు పెరగడం మొదలైంది చూస్తున్నా కూడా సార్ సో మరి మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు అంటారు దీనికి తర్వాత మెయింటెనెన్స్ అసలు ఏమి ఉండదు మెయిన్ గా సెవెంత్ ఎయిత్ మంత్ నుంచి కటింగ్ స్టార్ట్ అయిపోద్ది అది వయసుతో పాటు ఎలా అయితే తెల్ల హెయిర్స్ వస్తాయి అవి కూడా తెల్లబడతాయి వాటి ఎలా అయితే ఇతర చోట్ల రంగు వేసుకుంటా అలా రంగు వేసుకోవచ్చు అలాగే కొంచెం ఆల్రెడీ రంగు వేసుకుంటున్నాడు ఉన్నారు అనుకోండి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచి కోమ్ లాంటిది పెట్టి స్కాల్ప్ తగలకుండా వేసుకోవచ్చు సిక్స్త్ సెవెంత్ మంది డైరెక్ట్ గా హెయిర్ హెయిర్ కలర్ అప్లై చేసేయచ్చు సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మహా అంటే పెట్టిన చోట అక్కడక్కడ చిన్న పొక్కుల్లాగా చిన్న పింపుల్స్ లాగా అక్కడక్కడ కొన్ని రోజులు రావచ్చు మరి తగ్గిపోతాయి సో ఇదేవి కట్ చేసి సర్జరీ లాగా కోయడం లాంటిది కాదు ఇది లెస్ గా మోన్ చర్మం లెవెల్ లో చేసేది అమ్మో దీనివల్ల బ్రెయిన్ కి ఏమవుతుందా లేదా మనకి ఏమైనా కళ్ళకేమైనా అవుతుందా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మంది భయపడుతూ ఉంటారు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే పైన చర్మం కొన్ని ఉన్న తర్వాత అలాగే కొవ్వు తర్వాత కండ తర్వాత ఇంత లావ్ ఎముకు తర్వాతే బ్రెయిన్ ఉంటుంది మనం ఇలా అనుకుంటున్నా ఇంతే ఇంత సన్నగా ఉంటుందేమో అనుకుంటాం లేదు నిజంగా కనుక ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళో లేదా ఎక్కడైనా చూస్తే మీకు ఆల్మోస్ట్ ఇంత థిక్నెస్ ఉంటది ఆ తర్వాతే స్కల్ బోన్ ఉంటది మనకి ఉండే పనుల్లో పైన లేయర్ ఆఫ్ స్కిన్ ఫ్యాట్ ప్లగ్ వరకే వెళ్తాం తప్ప లోపల ఎక్కడికి వెళ్ళి ఏదో ఏదైనా డ్యామేజ్ అయిపోతాయేమో నరాలు డ్యామేజ్ అయిపోతాయేమో అది ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అస్సలు ఏం జరగదు ఓకే సో ఇట్స్ క్వైట్ సేఫ్ కానీ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు కరెక్ట్ గా చేసేవాళ్ళు చదువుకొని చేసేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు నిజంగా దీనిపైన చదివి చూసి తెలుసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసేవాళ్ళు ఎవరు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి స్పష్టంగా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ ఇన్ఫర్మేషన్ నిజంగా థ్యాంక్స్ అలాట్ సో చూశారు కదా అదనమాట ముచ్చట ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ డౌట్లు వచ్చినాయి అనుకోండి మీరు కూడా ఫోన్ చేసి అడగచ్చు శ్రీరూప్ క్లినిక్కి సో దానికి సంబంధించిన నంబర్సే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి ఆ నంబర్స్ని ఫీడ్ చేసుకోండి కాల్ చేయండి మీరే డైరెక్ట్గా కలిసి అడగచ్చు లేదా ఫోన్లో అడగచ్చు తర్వాత మీరు కంటిన్యూ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సో అంటే